ఈ దయచేసి ఇరిమియ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ ఉచ్చు మనం చూస్తే యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు ఇట్టి పరిస్థితులలో మనం మనుషులను నమ్ముట కంటే దేవుని నమ్మి దేవుని ఆశ్రయించి దేవునితో సావసము కలిగి జీవించుట అది ధన్యత అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అందుకని ఇక్కడ అంటాడు యహోవాను నమ్ముకొనువాడు వాడు ధన్యుడు యహోభావానికి ఆశ్రయముగా ఉండును నీవున్న పరిస్థితులలో దేవుడు నీకు ఆశ్రయముగా ఉండాలి అనంటే ఒక కండిషన్ ఒక చరిత్రలతో కూడిన ఆశీర్వాదాలను దేవుడు నీ ముందు నా ముందు ఈరోజు ఆయన ఉంచుతూ ఉంటున్నాడు ఏమని అంటే ఆయన నమ్ముకొనువాడు ధన్యుడు దయచేసి ఒకసారి కీర్తన కాడన దావిదు రాసిన రెండవ కీర్తనలో దయచేసి ఒక వచనాన్ని సమలో మనం చదువుకుందాం రెండవ కీర్తన పన్నెండవ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం రెండవ కీర్తన పన్నెండవ వచనం ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఆయనను ఆశ్రయించని ప్రజలకు దీవెన ఆశీర్వాదము ఉంటుందని అనుకుని ఒక భ్రమలో జీవించే మనుషులు ఈ రోజు ఉన్నారు కానీ ఇక్కడ దేవుడు అంటాడు ఆ పన్నెండవ చునం ఆఖరి భాగంలో ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఒక్కరు కాదు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఈరోజు నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా యోహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అట్టివానికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడు ఈరోజు దేవుని ఆశ్రయించే పరిస్థితులు మన జీవితాల్లో మనం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు అంత మాత్రమే కాదు దయచేసి అందులోనే ముప్పై నాలుగవ కీర్తనలో ఓ చక్కటి మాట దావీదు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ చునములో ఒక మాటను మనం చదువుకుందాం యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా ఉత్తముడని రుచి చూసి ఇప్పుడున్న పరిస్థితులలో ఏది ఉత్తమమో ఏది నీకు నాశనకరమో నువ్వు గ్రహించి దేవునితో సాగుసుము కలిగి జీవిస్తే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు ఈరోజు ప్రపంచం యావత్తు ఉత్తమమైన వాటిని చేయాలని పరిగెత్తుతున్నారు కానీ వాటిని ఉత్తమముగా చేయట్లేదు నాశనము చేసే మనుషులు నాశనము చేసే ఆలోచనలు ఈరోజు సాతాను కలిగిన ఆలోచనలు ఈరోజు మనిషి కలిగి బ్రతుకుతున్నాడు కాబట్టి దయచేసి ఉదయ కాల సమయంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆరాధించడానికి వచ్చిన మనం దేవుణ్ణి ఆశ్రయించు నరుడు ధన్యుడు ఆయనను ఆశ్రయిస్తున్నావా నీ శ్రమలో ఆయనను ఆశ్రయిస్తున్నావా నీ బాధలో ఆయనను ఆశ్రయిస్తున్నావా నీ రోగములో ఆయనను ఆశ్రయిస్తున్నావా నీకున్న శ్రమలో దేవుని ఆశ్రయిస్తున్నావా ఈరోజు మనం దేవుని ఆశ్రయించి దేవుని దీవెన పొందగలిగితే ఎంత ధన్యులమండి అందుకని ఇర్మియా భక్తుడు అక్కడ అంటాడు దయచేసి అదే మాటను ఒకసారి మనం గమనించినట్టయితే అక్కడ చక్కటి మాటను మనం చూస్తాం దయచేసి ఆ మాటను ఒకసారి మళ్ళీ చదువుదాం యహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు వలె ఉండును దేవుని ఆశ్రయించే వాడట జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎంత ఎండ కొట్టినను ఎంత గాలి వచ్చినను ఎన్ని శ్రమలు ఆ నీటి కాలువల ఓరను అది నాటబడి ఉంది గనక దానికి తేమ తగులుతుంది గనక దానికి నీరు తీసుకుంటుంది గనక అది ఫలించే చెట్టు వలె ఆ కాలువ ఓరను నాటబడిన చెట్టు వలె ఆ చెట్టు నాటబడి ఉంది ఈ రోజు నువ్వు దేవుని ఆరాధించినప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని నమ్మినప్పుడు ఎటు కదల్చబడకుండా నీ జీవితం కొనసాగుతుంది దేవుడు అంటాడు దావీదు మహారాజు ఒక మాటలు రాస్తూ అని అంటాడు దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనక దానికి చలనము లేదు నిజమే దేవుడు నీ జీవితంలో ఉంటే చలనము లేదు దేవుడు నిజీవితంలో ఉంటే ఏ శోధనలున్నా ఏ సమస్యలు ఉన్నా దేవుడు విడిపిస్తాడు కారణం ఏంటి అనంటే అతడు నీటి కాలవల ఓరను నాటబడిన వాడై ఉండాలి అప్పుడే దేవుడు వానికి ఆశ్రయ దుర్గము అప్పుడే దేవుడు అతన్ని దీవిస్తాడు నిజంగా దేవునిలో నాటబడి ఉన్నామా దేవుని ఆశ్రయించు బిడ్డలుగా మనం ఉంటున్నామా దేవుని ఆరాధించు బిడ్డలుగా మనం ఉంటున్నామా ఒకసారి మనం పరీక్షించుకొని మన మన జీవితాలు దేవుని సన్నిధానములో నిజముగా ఆయన మన జీవితంలో ఉత్తమమైన దానిని చూడాలనుకుంటున్నాడు ఆయన ఉత్తముడని నీవు నేను రుచి చూసి తెలుసుకున్నప్పుడు దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు అంత మాత్రమే కాదు అందులోనే ఇంకో మాట గమనించినట్టయితే ఎనభై నాలుగవ కీర్తనలో దయచేసి పన్నెండవ వచనాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం ఒకసారి ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవచనం ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవ ఉచనం సైన్యములకు అధిపతి ఎగు యహోవా నీ అందు నమ్మిక ఉంచువారు ధన్యులు దేవుని ఆశ్రయించువారు ధన్యులు దేవుని నమ్ముకొని వాడు ధన్యుడు దేవుని ఎందు నమ్మిక ఉంచువారు ధన్యులు ఇక్కడ గమనించినట్టయితే ఈరోజు ఈ నమ్మిక ఆశ్రయించడం అందరం చేస్తున్నాం బ్రదర్ అని అనుకుంటాం మనం చాలా సందర్భాల్లో అవి అందరికీ ఉన్నాయి కానీ ఎంతమంది మీ నిజముగా దేవుని ఆరాధించు బిడ్డలుగా ఉంటున్నాం నమ్మిక ఉంది అంటే ఉంది దేవుని విశ్వసిస్తున్నాం విశ్వసిస్తున్నాం దేవుని సన్నిధికి వస్తున్నాం ఆశ్రయిస్తున్నాం దేవుని ఆరాధిస్తున్నాం కానీ ధన్యుడిగా నీవు ఉండగలిగిన ఆరాధన ధన్యుడిగా నువ్వు ఉండగలిగిన స్థితి ఈరోజు నీవు నేను కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు నీ యందు నమ్మిక ఉంచువాడు ధన్యులు నిజమే దేవుని ఆశ్రయించువాడు ధన్యుడు దేవుని నమ్మినవాడు ధన్యుడు దేవుని యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు కాబట్టి ఆ ధన్యకరమైన జీవితాన్ని ఈరోజు మనం గమనించి ఈరోజు ఆ నమ్మిక కలిగి దేవుని ఆశ్రయించే జీవితాన్ని మనం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు చాలా సందర్భాల్లో మనం నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాల్లో గమనిస్తే రాజులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు మనుషులను ఆశ్రయించుట కంటే నీ దేవుడైన యహోవాను ఆశ్రయించటం మేలు ఈరోజు ఎవరిని ఆశ్రయించి లోకంలో బ్రతుకుతున్నాం ఎవరిని ఆశ్రయించి ఎవరిని ఆధారము చేసుకొని బ్రతుకుతున్నాం ఆస్తుల ఆధారమా మన కుటుంబాలు మనకు ఆధారమా మనకున్న బంధువు బలగం ఆధారమా నీకున్న ఐశ్వర్యం ఆధారమా అని అంటే ఏది కూడా ఆధారం కాదు దేవుడు తప్ప ఎక్కడి నుండి వచ్చామో అంటాడు నేను దిగంబరినిగా ఈ లోకానికి వచ్చాను ఒట్టి చేతులతో వచ్చాను ఒట్టి చేతులతో వెళ్ళిపోవలసిందే అని అంటాడు కాబట్టి దయచేసి దేవుని ప్రియమైన బిడ్డలారా దేవుని సంగమా దేవుని నమ్మిన కుటుంబమా ఈరోజు మనం దేవుని ఆశ్రయించేవారుగా ఉండాలి దేవుని ఎందు నమ్మిక ఉంచువారముగా ఉండాలి ఇట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరిస్థితులలో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న లోకంలో జరుగుతున్న పరిస్థితులలో దేవుని నమ్మిక దేవుని విశ్వాసం విశ్వాసం ఈరోజు రాకపోకలు ఆగిపోయాయి అన్నీ కూడా ఎక్కడి అక్కడ మొత్తం బ్రేక్ డౌన్ చేసి పడేసారు ఆపేసారు కారణం ఏంటి అని అంటే ఆ వైరస్ వల్ల కరోనా వైరస్ వల్ల ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఈరోజు వైరస్ ఆ కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి పాకుతుందన్న భయంతో మనం బ్రతుకుతున్నాం కానీ నీలో ఉన్న విశ్వాసం ఇంకొకరికి వెళుతుందా రోగం వస్తుందని దాటున్నాం కానీ నీలో ఉన్న విశ్వాసము దాగు కొనకుండా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం నీలో ఉన్న విశ్వాసము నీలో ఉన్న భక్తి నీలో ఉన్న ఆత్మీయత అనేకులకు మీరు అందించేదిగా మనం అందించే వాళ్ళముగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ ఎంత దినములలో అపాయకరమైన దినాల్లో మనం బ్రతుకుతూ ఉండగా దేవునితో సాహోసము కలిగి మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు అంత మాత్రమే కాదు అందులోనే కీర్తన కాడు రాస్తూ నూట ఇరవై ఐదవ కీర్తనలో ఇంకొక చక్కటి మాటని సమంలో మనం ధ్యానం చేసుకుందాం నూట ఇరవై ఐదవ కీర్తన దయచేసి ముదిరివచనాన్ని మనం చదువుకుందాం యహోవ ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు యహోవ నమ్మిక ఉంచువారు దేవుని ఆశ్రయించువాడు ధన్యుడు దేవుని నమ్ముకొనువాడు ధన్యుడు దేవుని ఎందు నివసించువాడు ధన్యుడు కానిక్కడంటాడు ఆయన యహోవ నమ్మిక ఉంచువారు ధన్యులు అట్టివారు ఉంచువారు అంటే దేవుని ఎందు ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు కదల్చబడవు కారణమేంటి అంటే నీటి కాలవల యోరను నాటబడిన చెట్టు కదల్చబడవు అని అంటే నిత్యము నివాయనలో జీవిస్తున్నావు గనక అందుకనే యోహాన్ స్వార్థ పదోద్యములో దేవునకు వాక్యం పదే పదే బోధిస్తుంది మీరు నాయందును నేను మీ అందును ఉంటే మీరు బౌగా ఫలిస్తారు మీ ఫలము నిలిచి ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దయచేసి ఈ సమయంలో దేవుని ఆశ్రయించే వాళ్ళముగా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నీవు ఉండాలని నిన్ను రక్షించాడు నిన్ను చూసి అనేకులు మారు మనసు పొంది నిన్ను చూసి నీ నడకను చూసి నీలోన్న విశ్వాసము చూసి అనేకులు ఆ విశ్వాసము కలిగి బ్రతకాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు అందుకనే అదే ఇర్మియ మాట్లాడతాడు అక్కడ యోహవాను నమ్ముకొని వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా నుండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును నిజమే కదలక నిలుచు సియోను కొండవలె నీవు ఉండాలి అనంటే దేవుని కాలువ ఎదుట దేవునిలో నాటబడిన చెట్టు వలె నీవు నేను బ్రతకాలి దేవుని ఎడల నాటబడిన చెట్టు వలె దేవుని విశ్వాసం కలిగిన వలె నీవు నేను బ్రతకాలి అంత మాత్రమే కాదు ఇంకేమంటాడు అది కాలువల ఓరను దాని వేలు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు నిజమే దేవునిలో ఉంటే వెట్ట కలిగినను శ్రమలు వచ్చునను తెగుళ్ళు వచ్చునను ఏ వైరస్లు నీ చుట్టూ అలుముకున్నను నీవు దేవునిలో నాటబడగలిగితే దేవుని సన్నిధానంలో నీవు ఉండగలిగితే దేవుని మందిర ఆవరణంలో గనక నువ్వు నాటబడగలిగితే వెట్ట కలిగినను అంటే ఎంత వేడి వచ్చినా ఎంత ఉష్ణోగ్రతలో నీవు ఉన్నప్పటికీ ఘోరమైన తెగుళ్ళు నీ జీవితంలో నీకు సంభవించినప్పటికి అక్కడ దేవుని వాక్యములు దేవుడిచ్చే వాగ్దానము దేవుని వాక్యములు దేవుడిచ్చే ఆ యొక్క ప్రామిస్ ఏంటి అనంటే వెట్ట కలిగినను దానికి భయపడదు ఏది భయపడదు అనంటే నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు వెట్టకు భయపడదు వేడిమికి భయపడదు రోగం వచ్చినా భయపడదు ఏ వైరస్లు వచ్చినా భయపడదు ఈరోజు నీవు నేను దేవుని ఆశ్రయించి బిడ్డలుగా దేవునితో సావాసము చేసే బిడ్డలుగా మనం ఉండి దేవుడు మన చుట్టూ కంచి వేస్తాడు దేవుడు మన విశ్వాసము చుట్టూ మన జీవితము చుట్టూ నీ కలిగిన సమస్తము చుట్టూ నీ కుటుంబము చుట్టూ నీ పిల్లల చుట్టూ నీకున్న సమస్తం నీ వ్యవసాయమే కావచ్చు నీ ఉద్యోగమే కావచ్చు నీ ఆస్తులు కావచ్చు నీ ఐశ్వర్యం కావచ్చు వాటిని చూసుకొని గనక బ్రతికితే అన్నీ పోగొట్టుకుంటాం కానీ దేవుని చూస్తూ బ్రతికితే దేవుని సన్నిధానములో నువ్వు నాటబడితే అవి అంతకంతకు అభివృద్ధి చెందుతాయి నీవు ధన్యుడవు నీకు మేలు కలుగునని ఆ గొప్ప వాగ్దానము దేవుడు మన జీవితాల పట్ల దేవుడు కలిగజేస్తాడు కాబట్టి దయచేసి ఈ మధ్యాహ్న సమయంలో దేవునితో సావసం కలిగి ఉండి దేవుని సన్నిధానములో యథార్థంగా నమ్మకంగా మనము కలిగి జీవిస్తే దేవుడు దీవిస్తాడు మూడవది చూస్తే దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున నా చింతనొందదు కాపు మానదు ఎంత వెట్ట కలిగినను నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు దేవునిలో నాటబడిన చెట్టు చింతనొందదు కాపు మానదు ఈరోజు ఎన్నో చింతలు అయ్యో ఇది లేదు అది లేదని నానా రకాల చింతలు నానా రకాల ఆలోచనలు నానా రకాల ఉద్దేశాలు కలిగి మనం జీవిస్తున్నాం కానీ ఇక్కడ దేవుడు అంటాడు నువ్వు దేవునిలో నాటబడితే ఈ కరోనా వైరసే కాదు ఇట్లాంటి లక్ష తొంభై వచ్చినా నీ దరికి రావు అన్న సత్యాన్ని నమ్మి ఆయన కొరకు జీవించగలిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు కాబట్టి దయచేసి ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే వెట్ట భయపడదు రోగం వచ్చినా భయపడదు కష్టాలు వచ్చినా భయపడదు ఇక రెండవదిగా చూస్తే అక్కడ అంటాడు దాని ఆకు పచ్చగా ఉండును ఫలించే చెట్టు వలె ఉంటుంది ఆ చెట్టు పూత కాస్తుంది ఆ పూతలో చక్కటి ఖాత వస్తుంది ఈరోజు నీవు దేవునిలో నాటబడగలిగితే నేను నిజమైన ద్రాక్ష వల్లిని నాయందు నిలుచుండి వాడు బౌగా ఫలిస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని అందు నిలుచుండే జీవితం నీవు కలిగి ఉన్నావా నీ ఆకు పచ్చగా ఉందా ఎండిపోయి ఉందా ఒకవేళ ఆకు ఎండిపోయి రోడ్డు మీద పడిపోతే గాలికి చెదరగొట్టు పట్టువలే మన జీవితాలు కొట్టుకొని పోతాయి కానీ నీ ఆకు పచ్చగా ఉండాలి నువ్వు నాటబడిన చెట్టు వలె ఉండాలి వాతావరణంలో ఆ పచ్చటి చెట్లను చూసినప్పుడు సృష్టికి ఎంతో ఆదరణ దొరుకుతుంది సృష్టికి ఆ ఆ సృష్టి ఆ పచ్చదానాన్ని చూసినప్పుడు మనిషి ఎంతగానో సంబరపడిపోతాడు ఆ పచ్చదానాన్ని ఆ దేవుడు చేసిన బ్యూటీని దేవుడు చేసిన అందమైన ఆ యొక్క వాతావరణాన్ని చూసి మనం సంతోషిస్తాం కానీ దేవుడు అంటాడు ఆయనలో నువ్వు నాటబడితే నిను చూసి దేవుడు సంతోషిస్తాడు నీ కుటుంబాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు నీ పిల్లలను చూసి దేవుడు సంతోషిస్తాడు ఈరోజు అట్లాంటి సంతోషం దేవునికి మనం ఇవ్వగలుగుతున్నామా దేవునికి ఇవ్వగలుగుతున్నామా దాని ఆకు పచ్చగా ఉంటుంది ఇంకేమంటాడు వర్షం లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు వర్షం లేని సంవత్సరముల నీటి కాలువలో నీళ్ళుంటాయి గనక ఆ వర్షం లేని సంవత్సరమున ఆ నీటి కాలువలో ఓర నాది నాటబడి ఉంది గనక చింతనొందదు కాపు మానదు నీవు దేవునిలో ఉండి నువ్వు జీవించగలిగితే ఎంత వెట్ట కలిగినాను వర్షం రాకపోయినా నీకొచ్చే ఆశీర్వాదాలు వచ్చినా రాకపోయినా దేవుడు నీలో ఉండి నిన్ను దీవిస్తాడు దేవుడు నీలో ఉండి నిన్ను దీవించి గొప్ప చేసి కష్టం వచ్చినా బాధ వచ్చినా రోగం వచ్చినా గుండె చెదిరే పరిస్థితులు వచ్చినప్పటికీ వెట్ట కలిగినను చింతనొందదు కాపు మానదు పేతురు పత్రికలు అంటాడు ఆయన మిమ్మను గూర్చి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నీటి కాలువలో ఓరను నాటబడిన చెట్టు చింతనొందదు దాని కాపు మానదు కాపు అని అంటే ఆత్మీయ ఫలాలు ఫలించే జీవితాలు మనం కలిగి జీవించాలి దేవుని కొరకు ఆ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం ఆశానిగ్రహము ఆ సమస్త ఫలాలు దేవుని కొరకు మనం కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు అంత మాత్రమే కాదు ఇంకేమంటాడంటే అక్కడ వర్షం లేని సంవత్సరం చింత కాపు మానదు దయచేసి అందులోనే పడ్నాలుగవచ్చు నాని సమంలో మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు హూయా దేవుని స్తోత్రించుటకు కారణభూతుడు ఆయనే ఈరోజు మోకరించి ప్రార్థిస్తున్నావు అనంటే దానికి కారణభూతుడు ఆయనే ఈరోజు నువ్వు జీవించగలుగుతున్నావు దానికి కారణం ఆయనే మీరు నాయందును నేను మీ ఎందును మీరు బహుగా ఫలిస్తారు దానికి కారణం ఆయనే దేవా నీవు నన్ను స్వస్థపరుచుము నేను బాగుపడతాను నీవు నన్ను రక్షించుము నేను రక్షించబడతాను అంటే నాకు నేనుగా రక్షించుకోవడానికి నాకు శక్తి సామర్థ్యాలు లేవు పాప స్థితిలో నుంచి బయటకు రావడానికి శక్తి సామర్థ్యాలు లేవు నేత్రాశ శరీరాశ జీవము డమ్మము కలిగి తట్టు పరిగెత్తుతున్నాం కానీ ఇక్కడ దేవుడు అంటాడు దేవా నీవు నన్ను రక్షించు ఇరిమియా భక్తుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన బోధిస్తూ అంటాడు దేవా నీవు నన్ను స్వస్థపరచు నేను స్వస్థత పొందుతాను ఈ కరోనా వైరస్ నుంచి దేవా నీవు స్వస్థపరచు అది మా దరికి రాకుండా నువ్వు సాయం చేయి ప్రభు అని నువ్వు ఉన్న చోట ప్రార్థించగలిగితే నిజముగా దేవుడు దీవించి గొప్ప చేస్తాడు అట్లాంటి ఆరాధన అట్లాంటి భక్తి విశ్వాసాలు ఈరోజు మనం కలిగి ప్రభుత్వ సాభస్సు కలిగి నీవు నీ కుటుంబము గనక నీవు నీ పిల్లలు నీవు నీ భక్తి విశ్వాసాలు దేవునిలో నువ్వు ఉండగలిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు అందుకనే ఇక్కడ అంటాడు నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు దేవా ప్రతి ఉదయమున నీ విశ్వాస్యతను నేను కొనియాడతానని దావిదంటాడు ప్రతి ఉదయం ఆయన విశ్వాస్యత చచ్చిన శవంలా పడుకొని ఉంటాం మనం ఉదయం లేచి నేను నిన్ను స్థుతించేస్తున్నాను అనంటే నేను నిన్ను ఆరాధిస్తున్నాను అనంటే నేను నిన్ను కొనియాడుతున్నాను అనంటే నేను నీ ముఖ దర్శనం చేసుకుంటున్నాను అనంటే దేవా నీవే కారణ భూతుడవు హూయా ప్రియమైన ప్రేమైన సంగమా దేవనం ప్రియమైన బిడ్డలారా ఈ కాల కాలశ్రమంలో దయచేసి నువ్వు ఇప్పుడు చూడగలుగుతున్నావు మాట్లాడగలుగుతున్నావు ఉద్యోగం చేయగలుగుతున్నావు సంపాదించగలుగుతున్నావు ప్రార్థించగలుగుతున్నావు వాక్యాన్ని చదవగలుగుతున్నావు నడవగలుగుతున్నావు సొసైటీలో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని తిరగలుగుతున్నాం దానికి కారణం ఇరిమియా భక్తుడు అంటాడు దేవా నీవే కదా కారణం ఈరోజు నీ జీవితానికి నా జీవితానికి కారణభూతుడు ఆ ఏసయ్య మాత్రమే అని సెలవిస్తున్నాడు దేవుడు కాబట్టి దయచేసి నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు దేవుడే కారణం ఈరోజు ఈ లైఫ్ ఈ జీవితం మనం అనుభవిస్తున్నాము అని అంటే ఈరోజు చక్కటి వస్త్రధారణ చక్కటి ఆస్తులు ఐశ్వర్యము లేదా చక్కటి అందం లేదా చక్కటి పరిస్థితులు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు అనంటే దానికి కారణం నీవే కదా తండ్రి నేను నిన్ను స్తోత్రించుటకు కారణభూతుడవు నీవే ఈరోజు మనం బ్రతుకున్నాము అనంటే కారణభూతుడవు నీవే ఈరోజు నేను చూడగలుగుతున్నాను అనంటే కారణభూతుడవు నీవే నిజమే కొన్ని కొన్ని దేశాల్లో పరిస్థితులు తారుమారైపోతున్నాయి నిజమే చల్లటి వాతావరణ పరిస్థితులు ఉన్న దేశాలకు ఆ వైరస్ త్వరగా అంటుకుంటుందని వార్తా పత్రికల్లో వార్తల్లో మనం చూస్తున్నాం కాబట్టి దయచేసి ఎక్కడ ఉన్నా నువ్వు ఈరోజు ప్రార్థిస్తున్నావు ఈరోజు దేవుని ఆరాధిస్తున్నావు అనంటే ఏదో అకస్మాత్తుగా జరగలేదు ఒక ఉద్దేశం నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు ఒక ఆలోచన నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు ఒక ఆలోచన నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు మనందరి పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆ ఆలోచనని ఆయనలో మనము జీవించాలని ఆలోచనే ఆయనను మనం ఆశ్రయించాలని ఆ ఆలోచనే నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు వలె ఒక ఆత్మే విశ్వాసిగా ఆయనలోని ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన ఆయన ఆలోచనను నెరవేర్చగలిగిన బిడ్డలుగా ఈరోజు మనం ఉండగలిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు అటు భాగ్యం అటు కృప మనకు మన కుటుంబాలకు మన సంఘానికి ఆయన నమ్మిన బిడ్డలకు ఇంకా నమ్మని వారు అనేకులు ఉన్నారు యోహన్ స్వార్థ పదోద్యమలో ప్రభు అంటాడు ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు బయట చాలా ఉన్నాయి నేను వాటిని కూడా తీసుకొని రావాలి అవి ఈ దొడ్డివి గొర్రెలుగా ఒకే మందగా ఉంటుంది ఆ మందకు గొర్రెల కాపరి ఒక్కడే అని యేసు ప్రభు సెలవిచ్చాడు ఆయనను నేనే ప్రభు మాట్లాడతాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప పరలోక రాజ్యము చేరగలిగిన మార్గం ఇంకొకటి లేదు అని ఆయన ఖచ్చితంగా ఖండితంగా దనుక వాక్యములు దేవుడు రాసి పెట్టాడు ఈరోజు దయచేసి మనమేదో మతం గురించి ఆలోచన చేయట్లేదు కానీ మన మతాన్ని ప్రకటించడం లేదు కానీ ఒక మార్గాన్ని ఎంచుకున్నాం ఆ మార్గంలో నడుస్తున్నాం ఆ మార్గాన్ని దేవుడు దీవించగలిగిన సమర్థుడు దానికి కారణం దేవుడే కాబట్టి అది నమ్మి ఇరిమి అంటాడు దేవా నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణం నీవే కారణ భూతుడవు ఆయన ఆది సంభూతుడు ఆయన ఉత్తముడు యథార్థవంతుడు ఈరోజు నీ జీవితానికి నా జీవితానికి కారణం ఆయనే కాబట్టి దానను ఆరాధించి ఆయనను స్థుతించి ఆయనను స్తోత్రించి ఆయన మహిమ ఆయన దీవన ఈరోజు నీవు నేను కలిగి ఉండనట్లుగా ప్రార్థన పూర్వకమైన జీవితాలు మనం కలిగి జీవిస్తే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు అటి భాగ్యం అటు ఆశీర్వాదం దేవుడు మనకు మన కుటుంబాలకు మనమున్న పరిస్థితులలో మనం చేసే సమస్త పనులకు దేవుడు దయచేసి తన మైమొకరుకు దేవుడు మనల్ని మన కుటుంబాలు ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని నమ్మని వారికి సైతము నీళ్ళున్న భయం ఇంకొకరిలో కలిగిస్తున్నావు కానీ నీలోనున్న విశ్వాసం ఇంకొకరిలో కలిగిస్తున్నావా అదే అనేకులకు దేవుని సువార్త ప్రకటించడం అలా ప్రకటించి దేవుని కొరకు మనం బ్రతుకుదాం అట్టి దీవెన దేవుడు మనకు మన కుటుంబాలకు దేవుడు దయచేనట్లుగా ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు దీవించును గాక ఆమెన్ అందరం మోకరించి తలలు ఉంచినట్టయితే ఈ సమ్మెలో చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం దయచేసి మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని సంగములో చేరిన మనం ఎక్కడ ముగ్గురు చేరి ప్రార్థిస్తారో అక్కడ ఆయన ఉంటానని సెలవిచ్చున్న దేవుడు కాబట్టి దయచేసి అందరం మోకరించి తలలు వచ్చి దేవుని తట్టు మన చేతులెత్తి దేవా మా దేశమును దర్శించు దేవా మా దేశమును స్వస్థపరచు దేవా మా సంఘాన్ని స్వస్థపరచు మా కుటుంబాన్ని స్వస్థపరచు ఈరోజు నేను నేను స్తోత్రించుటకు నీవే కదా కారణభూతుడవు ఎస్ ఈరోజు నువ్వు బ్రతుకున్నావు అనంటే కారణభూతుడు ఆయనే ఇంకా నీ ఆశు పొడిగించాలన్నా కారణభూతుడు ఆయనే ఆయన నమ్మి ప్రార్థించగలవా ఆయనతో సావోసం కలిగి జీవించగలవా ఈరోజు నాతో నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు నీటి కాలువల ఓరం నాటబడిన చెట్టు వలె వెట్ట కలిగిన చింత నొందక కాపు మానక నీ కొరకు బ్రతుకున్నట్టుగా నువ్వు సాయం చేయి ప్రభాని నువ్వు ప్రార్థించగలిగితే ఈ సమ్ములు చివరిగా ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించుకుందాం అందరూ కూడా నాతో పాటు ఏకీభవించండి దేవుడు నమ్మదగిన వాడు ఉత్తముడు యథార్థవంతుడు ఆయన మార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ దీవించబడతారు మారు మనసు పొందే ప్రతి ఒక్కరు దీవించబడతారు అందరం కూడా దేవుని తట్టు మన చేతులు ఎత్తి దేవుని తట్టు మన హృదయం ఎత్తి దేవుని తట్టు మన ఆత్మనెత్తి దేవుని తట్టు నీ కనుదృష్టినెత్తి ఈ సమంలో దేవా విన్న మాటలు నా వృద్ధాలు నీరికట్టి పలింపు చేయమని ప్రార్థన చేసుకుందాం కృపాసు పూడన మా ప్రభాయేశ ఈ ఉదకాల సమయంలో తండ్రి ఈ ఆరాధనలో తోడుగా ఉండి మా మా జీవితాల్లో మీరు చేసిన మేలు ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి నీకు ఎంతగా అనువందనాలు తండ్రి దేవా ఈరోజు నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు ప్రపంచంలో ఎంతో మంది నాయన ఈ లోక యాత్ర విడిచి వెళ్ళిపోయారు తరతరాలుగా నీ నామాన్ని మయమపరిచి ఒక తరాన్ని మీరు నిలబెట్టారు ఆ తరంలో మేము కూడా నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని చేర్చినందుకు నీకు వందన స్థలం అంటున్నాం ప్రభా ఇదిగో నాయన కూడిన మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి నాయనా మా దేశమును దేశ ప్రధానమంత్రిని మారు మనసు దయచేసి రాష్ట్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రులకు మారు మనసు కలిగజేసి ఏ దేశము పాపము చేసిందో పాపాలు ఒప్పుకొని నీ సన్నిధానంలో బ్రతుకున్నట్లుగా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించున్నట్లుగా మీరు కృప దయచేయమని సమలో ప్రార్థిస్తున్నాం ఇదిగో నాయనా మా దేశ నాయకులు తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు ఏ హాని కలగొద్దని ఈ కరోనా వైరస్ వల్ల దేశ ప్రజలు వారి ప్రాణాలు పోగొట్టుకోకూడదని ఇదిగో నాయనా నాయకులు చేసిన తీర్మానానికి లోబడి ప్రార్థిస్తున్నాం కరోనా వైరస్ను ప్రభా ఏసునామలో అగ్నితో కాల్చివేయమని సమలో ప్రార్థిస్తున్నాం నేను నమ్మిన కుటుంబాలన్నిటినీ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇదిగోనైనా పరిగెత్తుతున్న ఈ కరోనా వైరస్ను ప్రభా ఏసునామాలో లయము చేస్తున్నాం ఏ సునామల బంధించండి నాయన నీ బిడ్డలను స్వస్థపరిచి నిన్ను ఆరాధించు భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఇంకా ఎవరైనా ప్రభా ఎవరు భయపడకుండా నీ వాక్యానికి భయపడి నీ సన్నిధానంలో నీకు భయపడి నిన్ను ఆరాధించున్నట్లుగా నిన్ను స్తోత్రించున్నట్లుగా నీవే కారణభూతుడవని నిన్ను నమ్మి బ్రతుకున్నట్లుగా మీ కృప మీ దీవెన మీ ఆశీర్వాదం ప్రభా మాకు మా కుటుంబాలకి సంగమంతటికి నిన్ను ఆరాధించే బిడలందరికీ మీరు అనుగ్రహించి మీ దీవెన మీ ఆశీర్వాదము కలుగజేసి మీ నామానికి మహిమ కలిగించుకొని దీవించుమని స్వస్థపరచుమని ఏస్తున్నామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు రక్షకుడైన ఏసుకృష్ణ కృపయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము చేరిన మనకును సర్వాత్రిక సంగమనకును ఆయన రాకడ వరకు సదాకాలము తోడే ఉండి గాక అమేన్ అమీన్ యేసు రక్తమే చే యేసు నామనే చే సిల్వర్ రక్తమే చే ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక దైచేసి ఆ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి దేవుని దీవెన ఆశీర్వాదము దేవుడు గాక ఆ ప్రార్థనలో ఉండి వాక్యాన్ని విని ప్రభును ఆరాధించి మరి దావజన్లతో పాటు మీరు కూడా మీరు ఉన్న స్థలములో దేవుని ఆరాధించినందుకు ఎవరెవరైతే లైవ్లో వచ్చారో వారందరినీ దేవుడు దీవించునుగాక వారిని వారి కుటుంబాలను దిన దినం ఆశీర్దించి వారిని వారి పిల్లలను అంచెలంచెలుగా ఇంకా దేవుడు నూరంతల ఆ విద్య మరి వారి భవిష్యత్తును దేవుడు దీవించినట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా ప్రార్థించండి లైవ్లో పాలు పొందిన బిడ్డలందరినీ దేవుడు దీవించునే గాక దేవుడు మీ ప్రయాణాల్లో మరి జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం వారు ఆదేశాలు మరలా జారీ చేసే వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకు అని అంటే అధికారులు ప్రభుత్వాన్ని మనం ప్రార్థించాలి ప్రభుత్వం కొరకు ప్రార్థించండి మీరున్న స్థలంలో ఎలాగో ఇళ్ళల్లోనే మరి మన ప్రభుత్వం సెలవిచ్చారు బయటకు రావద్దని పిల్లల్లో ఉన్నాం గనక మరి ప్రార్థించాం వాక్యాన్ని ధ్యానించండి ప్రార్థించండి సమయం దొరికినప్పుడల్లా దేవుని ఆరాధించండి దేవుని దీవెన పొందుకోండి అట్టి కృప ఇంకా దేవుడు మనకు దయచినట్లుగా ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో మనకు తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రార్థించేద్దాం ఆ కరోనా వైరస్ని దేవుడు ఖచ్చితంగా మన దేశం నుండి తొలగిస్తాడు ప్రపంచం నుండే తొలగించాలి అందరూ క్షేమంగా ఉండాలి అందరి కొరకు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అమేన్ థ్యాంక్ యూ సో మచ్ దేవుడు దీవించనుగాక